ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి వేగంగా విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో 2,58,000 మందికి వైరస్ సోకింది. తాజాగా నమోదైన కేసులతో ప్రపంచవ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య 1,92,24,000 చేరింది. ఇక ప్రపంచవ్యాప్తంగా కరోనా కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 7,16,000 దాటింది. కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్న అమెరికాలో వైరస్ అంతకంతకు విజృంభిస్తోంది. ప్రస్తుతం అగ్రరాజ్యంలో కరోనా బాధితుల సంఖ్య 50 లక్షలు దాటిపోయింది. అమెరికాలో గడిచిన 24 గంటల్లో 54,000 పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. అటు మృతుల సంఖ్య కూడా 1,62,000 దాటింది. అమెరికా తర్వాత వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్న బ్రెజిల్లో ఇప్పటి వరకు 98,000 పైగా ప్రజలు కరోనాకు బలైపోయారు. గడిచిన 24 గంటల్లో 54,000 మందికి వైరస్ నిర్ధారణ అయింది. దీంతో అక్కడ మొత్తం కేసుల సంఖ్య 29,17,000 చేరింది. ఇక అమెరికా, బ్రెజిల్ తర్వాత భారత్, రష్యా, సౌత్ ఆఫ్రికా, మెక్సికో, పెరు, చిలీ తదితర దేశాల్లో కరోనా వేగంగా విజృంభిస్తోంది. ఇక ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా కరోనా నుండి కోలుకున్న వారి సంఖ్య 1,23,00,000 దాటడం ఊరటనిచ్చే అంశం. ప్రస్తుతం 61,64,000 మంది కరోనా బాధితులు ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా మరో 65,000 మంది కరోనా బాధితుల పరిస్థితి విషమంగా ఉన్నట్టు తాజా గణాంకాల ద్వారా తెలుస్తోంది. భారత్లో కరోనా కేసుల సంఖ్య 21 లక్షల మార్కు దాటింది. గత కొన్ని రోజులుగా 50,000 పైగా పాజిటివ్ కేసులు వెలుగు చూస్తూ ఉండటంతో పరిస్థితి ఆందోళన కలిగిస్తోంది. కేవలం 24 గంటల వ్యవధిలో 56,282 మంది కరోనా బారిన పడ్డారు. అదే సమయంలో దేశవ్యాప్తంగా 904 మంది కరోనాతో మృత్యువాత పడ్డారు. దీంతో దేశంలో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 19,64,537 చేరింది. కరోనా బారిన పడి మొత్తం 40,699 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం 5,95,501 యాక్టివ్ కేసులుండగా 13,28,337 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఇక బుధవారం 6,64,949 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా ఇప్పటి వరకు మొత్తం 2,21,49,351 టెస్టులు పూర్తి చేశారు. దేశంలో మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో కరోనా వేగంగా విజృంభిస్తోంది. మహారాష్ట్రలో రోజురోజుకు రికార్డు స్థాయిలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా మరో 11,514 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 24 గంటల్లో 300 మరణాలు సంభవించాయి.
దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 479,779కి చేరింది. వీటిలో కరోనా నుండి కోలుకుని 316,375 మంది ఆసుపత్రుల నుండి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 146,305 యాక్టివ్ కేసులున్నాయి. ఇక ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా కరోనా బారిన పడి 16,792 మంది మరణించారు. ఇదిలా ఉంటే ముంబై, పుణే నగరాల్లో అత్యధికంగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. మరోవైపు తారావిలో కూడా కరోనా అదుపులో ఉంటున్నప్పటికీ ప్రతిరోజు పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న తమిళనాడులో నిన్న మరో 5,063 కొత్త కేసులు వెలుగుచూశాయి. అదే సమయంలో 108 మంది కరోనాతో మృతి చెందారు. రాష్ట్రంలో నిన్న 6,501 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 268,285కు పెరిగింది. మరణాల సంఖ్య 4,349గా నమోదైంది. ఇప్పటి వరకు 208,784 మంది డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 55,152 కేసులు యాక్టివ్గా ఉన్నాయని వెల్లడించారు. గడిచిన 24 గంటల్లో 52,955 నమూనాలను పరీక్షించినట్లు తమిళనాడు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. మరోవైపు కర్ణాటకలో కొత్తగా 6,259 కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 110 మరణాలు సంభవించాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 145,830కి, మరణాల సంఖ్య 2,704కు చేరింది. ప్రస్తుతం 73,846 యాక్టివ్ కేసులు ఉన్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. కరోనాతో ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్న ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యడ్యూరప్ప ఆరోగ్యం నిలకడగానే ఉందని, వైద్యానికి ఆయన స్పందిస్తున్నారని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ప్రతిపక్ష నేత మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అధిక జ్వరంతో బాధపడుతున్నారని, ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నట్లు ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి బి శ్రీరాములు తెలిపారు. ఇటు తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా కల్లోలం కొనసాగుతుంది. తెలంగాణలో కొత్తగా 2,092 మందికి పాజిటివ్ అని తేలింది. దీంతో రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 73,000 దాటింది. కోవిడ్ బారిన పడి బుధవారం 13 మంది చనిపోగా మొత్తం మరణాల సంఖ్య 589కి చేరుకుంది. బుధవారం జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 535 కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డిలో 169, మేడ్చల్లో 126, వరంగల్ అర్బన్లో 128, కరీంనగర్లో 123, సంగారెడ్డిలో 101 కేసులు చొప్పున నమోదయ్యాయి. మరోవైపు రాష్ట్రంలో ఒక్కరోజులో 1,289 మంది కరోనా నుండి కోలుకోగా మొత్తం రికవరీ అయిన వారి సంఖ్య 52,000 దాటింది. రాష్ట్రంలో కరోనా బాధితుల రికవరీ రేటు 71.3% ఉంది. అదే సమయంలో రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 20,000 దాటింది. ఏపీలో కరోనా కేసులు 200,000కు చేరువయ్యాయి. గత 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 63,686 నమూనాలను పరీక్షించగా 10,328 కరోనా పాజిటివ్ కేసులు వచ్చాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసులు 196,789కి చేరాయి. అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లా నుండి 1,351 కేసులు, కర్నూలు జిల్లా నుండి 1,285 యాక్టివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు 112,870 మంది కరోనా నుండి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. గత 24 గంటల్లో 8,516 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 22,99,332 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. తాజాగా కరోనాతో 72 మంది మృతి చెందగా మొత్తం మృతుల సంఖ్య 1,753కు చేరింది.